కడప జిల్లాలో గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని కొనసాగించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నేతలు నివాళులు అర్పించారు. 100 మార్కులు ప్రజల్ని ఏమని చెప్తా ఉన్నాం, లేదు అన్న చోట అన్ని లేదు 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 అని టిక్కులు పెట్టుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారికి ఇలా నూటికి వీళ్ళని అడిగితే నూటికి ఒక మార్కు కూడా రావడంలా, నూటికి సున్నా మార్కులు చంద్రబాబు నాయుడు గారికి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కనిపించే కార్యక్రమం ప్రజలకు తెలియాలి, ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నిలదీసే కార్యక్రమం జరగాలి. అందుకనే ప్రతి గడపకు ఈ పాంప్లెట్ పంపించే కార్యక్రమం పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ఏ మాదిరిగా ఈ రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన మాటలు ఏవి నెరవేర్చకపోగా చంద్రబాబు నాయుడు గారు చేసిందల్లా ఏమిటి ఈ రెండేళ్లలో అని అంటే విచ్చల విడిగా కరప్షన్, విచ్చల విడిగా అవినీతి సొమ్మును మూట కట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారు చేశారు. 145,000 కోట్లు తాను మూట కట్టుకున్న పరిస్థితిని కూడా దీంతో వివరించినాం, చక్కటి కథ కూడా రాసినాం. అనగనగా ఒక రాజుగారు ఉండేవారట, ఆ రాజుగారు చంద్రబాబు నాయుడు గారు అంట. ఆ రాజుగారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ రాజుగారి కథను చూపించి ఏ రకంగా మోసాలు చేసి అబద్ధాలు చెప్పి లాస్ట్కి ఏ రకంగా బట్టలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజుగారు బట్టలు లేకుండా టైలర్లు వచ్చి కుట్టేవాళ్ళు, బట్టలు కుట్టి బట్టలు చాలా బాగున్నాయి, దీంట్లో రత్నాలు ఉంటాయి, దీంట్లో వజ్రాలు ఉంటాయి, మీ పరిపాలన చాలా బాగుంది అని చెప్పారంట. చంద్రబాబు నాయుడు గారికి ఈ మాదిరిగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడో వాళ్ళ మంత్రులు టప్ డోలే మాదిరిగా కొడతా ఉన్నారు. లాస్ట్కి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు రాజుగారిని చూసి అయ్యా రాజుగారికి బట్టలు లేవయా అని చెప్పి నవ్వినారంట. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రజల్లోకి ఇప్పుడు పోతే నువ్వు మోసం చేసినావయ్యా అని చెప్పి ప్రజలు ఏ రకంగా ప్రజలు తిట్టే పరిస్థితి ఉంది అని చంద్రబాబు నాయుడు గారి అర్థమైన ఒక చక్కటి కథ కూడా రాశాం. ప్రజలందరూ ఆనందం.